హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్లో 3 వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, ఈ వీడియోలో చూపించిన ప్రకారం చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వేక్ఫిట్ మ్యాట్రిస్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ పార్సల్ వచ్చి దాదాపు నాకు 1.5 మంత్ నుంచి 2 మంత్స్ దాకా అవుతున్నట్టుంది. 1 మంతే అయిపోయింది. బిగ్ బిలియన్స్ ఏ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ ఏలో కొన్నాను. అది లేటుగా 12 డేస్కి వచ్చింది. నేను ఎందుకు ఈ వీడియోని ఇంత లేట్గా పెడుతున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, దీని మీద రిటర్న్ చేయొచ్చే ఆప్షన్ ఉంది. కానీ దీన్ని వాడిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ బట్టి రిటర్న్ చేయాలా వద్దనే డిసిషన్ తీసుకున్నాను. సో దీని యూజేజ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఏం కథ అని చెప్పి కూడా ఆలోచించే నేను ఈ వీడియో ఇంత లేటుగా పెడుతున్నా. నేనేం చెప్తున్నానంటే, వేక్ఫిట్ మ్యాట్రిసెస్ బాగుంది. నేను అన్బాక్స్ చేస్తున్నాను కదా, ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా మంచి పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే, డెలివరీ బాయ్ డెలివరీ చేసేటప్పుడు నన్ను టిప్ అడిగాడు. నేను ఇయ్యలేదు, నిజంగా ఇయ్యలేదు టిప్. ఎందుకు ఇయ్యలేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది. ఆ కోపం అతని మీద చూపించిన, అతని మీద చూపించడం కరెక్ట్ కాదు కదా, అయినా చూపించిన. ఎందుకంటే ఆ టైంలో 3 కూడా ఎలా స్విమ్ ఉంది. అయితే 2 డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నా. ఇది ఇంత థిక్ ప్యాక్, ఎయిర్ ప్యాక్, ఎయిర్ మొత్తం కంప్రెస్ చేసి మరీ ప్యాక్ చేసినట్టున్నారు. సో ఈ ప్యాకింగ్ మొత్తం భలే చేశారు. ఎందుకంటే దీన్ని తీయడానికి నాకు దాదాపు 3 to 4 మినిట్స్ పట్టింది. ఎందుకంటే మొత్తం దాన్ని సీల్డ్ ప్యాక్ అంటే లోపల కవర్ ఇచ్చిన తర్వాత దాని చుట్టూరు మనకు థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్ మొత్తం చుట్టేశారు. దాన్ని తీయడానికి నాకు దాదాపు కొంచెం టైం పట్టింది. ప్యాకింగ్ బాగుంది. ఏంటంటే నాకు ఏ ప్రోడక్ట్ అయినా డ్యామేజ్ వస్తుందని చెప్పి ఆన్లైన్లో ఎక్కువ ఆర్డర్ చేసుకుని, ఈ మధ్యకాలంలో ఏంటంటే మా బావ చెప్పాడు వస్తే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటాయి కొన్ని వాటికి, అవి చెక్ చేసి మరి పెట్టుకో, అప్పుడు బాగుంటుంది. లేకపోతే లేదు, ఎందుకంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అవి తీసేశారు కదా, ఏది ఎక్స్చేంజ్ ఆఫర్ కొన్నిటి వాటికే ఉన్నాయి, కొన్నిటికి తీసేశారు. సో నేను ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మా నాన్న వచ్చి పట్టుకున్నాడు. నేను కొంచెం ఆగు డాడీ ఆగు డాడీ అని చెప్తున్నాను. అయితే నేను బెడ్ మీద ప్లేస్ చేసిన తర్వాత బెడ్ మీద వేసి పడేసిన తర్వాత ప్లేస్ చేసిన తర్వాత దాన్ని తీయడానికి ట్రై చేసాను. దాన్ని ఇంకా కంప్రెస్ చేసి ఇంకో కవర్లో పెట్టారు. ప్యాకింగ్ మొత్తం 3 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ పర్ఫెక్ట్గా చేశారు. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే, దాన్ని కత్తితో ఓపెన్ చేయడానికి పోయినా జస్ట్ టేర్ చేయగానే జస్ట్ తీయంగానే వచ్చేసింది. చూడండి, జస్ట్ గుంజంగానే వచ్చేసింది. గుంజంగానే వచ్చేసిన తర్వాత దాన్ని తీయడానికి కొంచెం ఇబ్బంది పడింది. మా నాన్న ఇబ్బంది పడ్డాను. మా నాన్న వచ్చి నాకు హెల్ప్ చేశాడు ప్యాక్ కరెక్ట్గా బయటికి తీయడానికి. మా నాన్న వచ్చి హెల్ప్ చేశాడు సరేలే అని చెప్పి నేను మా నాన్న కలిసి ఆ ప్యాక్లోంచి దాన్ని బయటికి తీసాను. పూర్తిగా తీసిన తర్వాత మా నాన్న కింద కవర్ లాగేశాడు. దాన్ని బెడ్ మీద మళ్ళీ ప్లేస్ చేసిన తర్వాత ఓకే, ఇట్స్ గుడ్ క్వాలిటీ, ఫోమ్ బాగుంది, అంతా బాగుంది. దీని గురించి సో ఫ్రెండ్స్, ఇదే మన పరుపు 12 రోజుల క్రితం ఆర్డర్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ఫ్లిప్కార్ట్లో కొంచెం ఆర్డర్స్ లేట్ అవుతున్నాయి, కొంచెం చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇది దాదాపు నాకు 6900 పడింది ఆఫర్లో. సో మీకు కావాలంటే ఎవరైనా కామెంట్స్లో మెన్షన్ చేస్తే లింక్ పంపిస్తే, లింక్ పెడతా డిస్క్రిప్షన్లో. సో ఫ్రెండ్స్, నేను చూశారు కదా ఇందాక వీడియోలో, మీరు వెయిట్ ఫిట్ మ్యాట్రిసెస్ వీడియో ఫుల్గా చూసినట్టున్నారు కదా. సో నా వెయిట్ ఫిట్ మ్యాట్రిసెస్ దాదాపు 1 మంత్ నుంచి వాడుతున్నా, కంఫర్టబుల్గానే ఉంది, పెద్దగా ఎక్కువ కంప్రెస్ అవ్వలేదు. ఇంతకుముందు వాటి వేరే మ్యాట్రిసెస్ తీసుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఫుల్ కంప్రెస్డ్ అయ్యి దాని మీద పనుకోవడానికి ఇబ్బంది అయ్యేది. ఇంతకుముందు ఒక స్ప్రింగ్ మ్యాట్రిసెస్ తీసుకున్నా, అది మామూలుగా కర్లాన్ కంపెనీ నుంచి, వాళ్ళు చెప్పి అంటే అక్కడ ఏజెంట్ చెప్పలేదు. సో తీసుకున్నాను, దాని మీద స్ప్రింగ్ మీద పనుకొని లేయడానికి ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే 10 సార్లు అదేంటంటే లేచేటప్పటికి ఆ స్ప్రింగ్ ఫుల్ ఫోర్స్ పైకి ఎత్తేసేటప్పటికి ఎగిరి ఒక్కొక్కసారి కింద పడిపోతున్నా. నిద్రమత్తులో మనకు సడన్గా
కొన్ని నేచర్ కాల్స్ వస్తుంటాయి కదా, లేచి పరిగెత్తేటప్పటికి జారి పడిపోతున్నా. సో అది ఏంటంటే అది ఇబ్బంది అవుతుందని చెప్పి మ్యాట్రెస్ మార్చాను. సో ఈ మ్యాట్రెస్ పర్లేదు, ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అంటున్నారు కానీ నాకు తెలిసి ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అయితే కాదు అనుకుంటున్నా, ఎందుకంటే అది డిఫరెంట్గా ఉంటుందని నా ఫీలింగు. ఇంతవరకు వాడలేదు కదా, కొంతమంది ఆర్థోపెడిక్ మ్యాట్రెసెస్ అంటున్నారు కానీ కాదనుకుంటా నేను. సో ఓవరాల్గా ఈ మ్యాట్రెస్ అయితే బాగుంది. అంటే ఎట్లా అనిపిస్తుందంటే జస్ట్ ఏంటంటే నాకు బాగా నిద్ర పడుతుంది. కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే అన్కంఫర్ట్ ఏం లేదు, బాగుంది, ఓవరాల్ ఇట్ ఇస్ గుడ్. ఇంకా స్టిల్ ఇట్ షుడ్ బీ బెటర్ అనిపించింది, ఎందుకంటే కాస్ట్ 7000 ఏమో పడింది కానీ మ్యాట్రెస్ ఇస్ ఓకే. వన్ వీక్ వాడిన 1 మంత్ వాడుతున్నాం కాబట్టి, సో ఇట్స్ ఎ గుడ్ మ్యాట్రెస్. మీరు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. మీకు కావాలంటే లింక్ డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్.